హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ దాల్చిన చెక్కతో టీ. ఎప్పుడూ ఒకే రకమైన టీ కాకుండా అప్పుడప్పుడు వెరైటీ ఫ్లేవర్స్ ట్రై చేస్తే మానసిక ఉల్లాసం కలుగుతుంది. సరే, దాల్చిన చెక్కతో టీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. ఈ టీ చేయడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి అల్లం మరియు దాల్చిన చెక్క. అల్లం చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న అల్లం ముక్కని తురిమి కానీ దంచి కానీ తీసుకోవచ్చు. ఇలా తురమటం వల్ల అల్లం ముక్క చిన్నగా అయ్యి రసం చక్కగా టీకి పడుతుంది. ఇలా చిన్నగా తురుముకున్న అల్లం మరియు దాల్చిన చెక్కతో టీ ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్లో చూసేద్దాం. స్టవ్ పైన టీ కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కాస్త బాయిల్ అయ్యాక ఇందాక తురుముకున్న అల్లంని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ దాల్చిన చెక్క పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. టీ డికాషన్ చక్కగా బాయిల్ అయిన తర్వాత చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త టీని మరగనివ్వాలి. ఇలా చక్కగా టీ మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టీ స్ట్రైనర్తో టీని స్ట్రెయిన్ చేసుకోవటం. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న టీని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సినిమన్ జింజర్ టీ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.